వెల్కమ్ టు స్పెషల్ రావు. నేను మీ రోజా. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీ మాటన సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంలో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. అయితే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు దాదాపుగా 2 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు తీసుకొని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్ళు అర్ధరాత్రి జరిగిన పార్టీలోనే పాల్గొన్నారు. మరోవైపు దొరికిన 100 మందిలో 30 మంది యువతలే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి మరీ విమానాల్లో రప్పించినట్టు తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వాహకులు నేర చరిత్రపై కూడా కూపీలాగుతూ ఉన్నారు పోలీసులు. ఇదే అంశంపై మాతో మాట్లాడాలనుకుంటే, మీ అభిప్రాయాన్ని తెలియచేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరోవైపు ఈ కేసులో 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీలో ఎంటీఎంఏ, కోకాయిన్, హైడ్రో గంజా, ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శాంపిల్స్ ఫలితాలు, ఇవాళే డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ళ నుంచి శాంపిల్స్ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తూ ఉన్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారు అంటూ ఓ ఫోటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్ ఇచ్చారని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి ఇదే అంశంపై మీ అభిప్రాయాన్ని తెలియచేయాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 0404777999111 0404777999131కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలనమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ దొరకడము, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు దాదాపుగా 2 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు తీసుకొని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసోర్ట్ నుంచి వెళ్లిపోయారు, మిగిలిన వారు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొనే ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో జరిగిన సంఘటనలో కీలకమైన అంశాలు రోజు రోజుకు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. హలో హలో. టాలీవుడ్ లో డ్రగ్స్ సెర్చ్ మేడం. ఇప్పుడేమో ఇక్కడ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టుదిట్టు చేయడం వల్ల వీళ్ళేమో బెంగళూరు వెళ్ళారు, అక్కడ కూడా దొరికిపోయారు. ఈ సినిమా వాళ్ళు కలాం తల్లి అని చెప్పుకుంటారు, కానీ చేసేయని ఎలా ఇది ఇటువంటి నంగనాచి పనులన్నీ చేస్తా ఉంటారు వీళ్ళు. ఆ హేమ కూడా ఏం చేసిందంటే హైదరాబాద్ లో ఉన్నట్టు పక్క చెప్పుకొచ్చింది, కానీ ఇప్పుడు అర్థంగా దొరికిపోయింది. వీళ్ళందరి మీద చేసేసి ఇది బయటికి రాకుండా చేయాలి మేడం. అటువంటి వాళ్ళని మరీ అసలు హేమ ఎలా చేసిందంటే అలా ఎంత కంత్రీగా బిహేవ్ చేసింది. ఇటువంటి అరికట్టాలు ఎప్పుడైనా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని కట్టలు తీసుకురాదు. డ్రగ్స్ రేవ్ పార్టీ కల్చర్ ని మన 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 సంస్కృతిలో అసలు భాగం కాదు. ఇవన్నీ వీటిని మొత్తం సొసైటీ నాశనం చేసి పెడుతున్నారండి. ఎప్పుడైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి మేడం ప్రభుత్వం చేసి. అటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, మొత్తం కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు రేవ్ పార్టీ కల్చర్ ని డ్రగ్స్ కల్చర్ ని మొత్తం అదుపు చేయాలి మేడం. అది కోరుకుంటున్నాం. ఓకే, అయితే మీరు అన్నట్టుగా చూసుకున్నట్లయితే అది ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి కదా శ్రీనివాస్ గారు, మరి దాని గురించి ఏమంటారు? అవును మేడం, అప్పుడు ఎంత అసలు అప్పట్లో సినిమా ప్రముఖులు టాలీవుడ్ 4 ఏళ్ళ బ్యాక్ డ్రగ్స్ టాలీవుడ్ లో డ్రగ్స్ అని పట్టుబడితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కొంతమందిని చాలా అసలు ఎంతో బిల్డప్ ఇచ్చి గవర్నమెంట్ చేసింది. ఆ తర్వాత ఏమో ఇప్పుడేమో తర్వాత క్లీన్ చేసి అందరికీ క్లీన్ చేసి ఎలా ఇచ్చేస్తారు అది అర్థం కాదు. ఒకేమో అన్ని కేసులు అని చెప్తారు, క్లీన్ చేస్తారు అందరినీ జనాలని ఏమో పిచ్చోడం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళేమో ఎలాగే మనం ఏమైనా దొరకము అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ మీకు పెట్టేసి బెంగళూరు లో చేస్తున్నారు. ఇవన్నీ గోవా అంటారు. ఇవన్నీ అసలు ప్రభుత్వము ఖర్చుమని చెప్పి తెలుసుకోవాలి. కానీ వీళ్ళు సినిమా తర్వాత కుమ్మకాయ పోయి ఆ తర్వాత ఏమో క్లీన్ చేద్దంటారు. ఇప్పుడు బెంగళూరు ఎలా చేయాలో చూడాలి మనం. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణ జరుగుతుంది అనేసి వాళ్ళు ముందుగానే హామీ ఇచ్చారు, మరి దాని గురించి మీరు? హామీ ఇచ్చారు, అది సంతోషకరం పని అన్నారు. కానీ అది పూర్తిగా అది చేస్తే అది ఇప్పుడు బానే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కొంతమంది ఉంటారు అడ్డంగా సంపాదించుకునే వాళ్ళు దీన్ని ఒక అవకాశంగా చూసుకుంటారు. అది లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అది ఇప్పుడు రేవంత్ సర్కార్ అయినా అక్కడ కర్ణాటక సర్కార్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కఠినమైన చర్యలు తీసుకుంటే ఉంటే గుణపాఠం అవుతుంది. నెక్స్ట్ యూత్ ఎంతలా పడిపోతుంది ఉంది డ్రగ్స్ వల్ల వీటి వల్ల రేవ్ పార్టీల వల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి.
అది పెద్ద ఆసక్తికరం అయిపోయింది అది. అసలు మీరు అంటున్నట్టుగానే ముఖ్యంగా దీంట్లో మెయిన్ టార్గెట్ వచ్చేసరికి యువతే ఉన్నారు, అంటే సాఫ్ట్వేర్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళు, వీళ్ళు మెయిన్ టార్గెట్ గా అండ్ యువతులు స్పెషల్ గా ఈ పార్టీల కోసం రప్పించుకొని మరి ఈ ఇది కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే యువత అంటే అప్పర్ బాగా రిచ్ ఫ్యామిలీ వచ్చిన యువతని టార్గెట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కెరీర్ అంతా ఎంత రిచ్ అయినా వాళ్ళు ఒక ధనవంతులు అంటే ఒక ఆచారం, అంటే ఆ డబ్బుని బిజినెస్ మళ్ళించి వాళ్ళు ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ వెళ్ళాల్సిన అవకాశం ఉంది వాళ్ళు. కానీ వాళ్ళు ఈ డ్రగ్స్ కి అలవాటు పడడం వల్ల ఇంకా వాళ్ళ కెరీర్ అంతా నాశనం అయిపోతుంది. ఇంకా ఎంత ధనవంతులైనా కావచ్చు, వాళ్ళ కెరీర్ తీరుస్తూ ఉంటారు వాళ్ళని చూసి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మరో కలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీను గారు చెప్పండి. హలో చెప్పండి. హలో మేడం చెప్పండి. శ్రీను గారు చెప్పండి. హలో చెప్పండి. అట్లా ఏమా అట్లా చేయడం కరెక్ట్ కాదండి. నటి ఏమా మామూలు తప్పుదు పట్టించలేదండి. అక్కడ ఉండి కూడా మామూలుగా అట్లా చేయటం అనేది పద్ధతి కాదామా? అందరికి నీతులు చెప్పామా? అలాంటి పద్ధతి మార్చుకోవాలండి. అదేంటి నేను చెప్పేది అంటే ఆమెనే కాదు, చాలా మంది రాజకీయ నేతలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని, నటీ నటులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. అసలు ఇది కట్టడి చేయాలంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి చాలా వరకు కట్టడి జరుగుతూనే ఉందండి. అందుకని ఇక్కడ వాళ్ళకి లైన్ పట్టలేని చెప్పేసి బెంగళూరులో పెట్టేదాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ శ్రీను గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక నెక్స్ట్ కలర్ సిద్ధంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు ఈ బెంగళూరు పోలీసులు ఒకసారి కూడా మామూలుగా ఈ ప్రెస్ కా అంటే ప్రెస్ పెట్టారా దీనిపైన? ఏమైనా రిపోర్ట్ బయటకు వచ్చిందా? ఎఫ్ఐఆర్ కాపీ అయ్యిందా? ఎందుకు పెద్దల పేర్లు చేర్చలేదంటున్నారు? దాని వెనుకలు ఉన్న అస్తం ఏంది? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు చెప్పేటటువంటి విషయాలు అనేక విషయాలు అంటే సమాజంలో మాట్లాడితే మాట్లాడకూడదు అంటారు, పెద్ద హైలైట్ చేస్తారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మొత్తం దానికి సంబంధించినటి ఆ సంబంధిత అధికారులు ఎవరే కానీ ప్రెస్ మీట్ పెట్టడంలే. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం లేదు వాళ్ళు? మాకున్న డౌట్స్ ఏంటంటే వీళ్ళు ఏదో ఒకటి ట్రోల్ చేయాలా, ఎన్నో ఒక్క ఫేస్బుక్ లోనో దేంట్లో దాంట్లో పెట్టడం. ఒక్క ఆమె కొత్త సినిమా యాక్టర్ ఒకటే దొరికింది, ఆమె తప్పంగా ఇతరులు తప్ప ఎవరు పెద్దగా ఏ మీడియా ఛానల్ వచ్చినా ఆ హేమా హేమా హేమానే అని వస్తుంది. ఇతరుల పేర్లు తక్కువ అంటే దాదాపుగా వినిపించటం లేదని కూడా చెప్పొచ్చు ఆడవాళ్ళ పేర్లలో. మేమేమంటాం అంటే ఒకరినే టార్చర్ చేస్తున్నారా, లేక మొత్తం ఆ గోప్యత ఎందుకు పాటిస్తున్నారు సంబంధిత పోలీస్ అధికారులు? విలువలు, జీవితం, డబ్బు, అడ్డదారులు అనే విషయం ఓకే. ఈ అడ్డదారులన్నిటినీ కంట్రోల్ చేసే అధికారుల మీద ఎందుకు ట్రోల్ చేయటం లేదు? ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఏమైంది వాళ్ళ పనితీరు? ఏంది అంటే డబ్బున్న వాళ్ళని రాజకీయ నాయకులు కబ్జా అయ్యప్పుడు గతంలో ఒకసారి ఎవడో రోడ్ల మీద లైసెన్స్ లేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరిగే వాళ్లకు మహారాష్ట్రలోనేనో నాకు రోజుకు 110 కోట్లు కావాలన్నా ఎంతో కావాలని ఒకటి లీక్ అయింది. అట్లనే ఇదంతా డబ్బులు ఉన్న వాళ్ళనంతా ఏం ఫంక్షన్ పెట్టుకున్నా ఏదో ఒకటి పోయి పోలీసు వాళ్ళు గెలకండి మాకు డబ్బు అంటే మా కాళ్ళ చుట్టూరు రాజకీయ చుట్టూరు వీళ్ళు కేసులు పెట్టేయకుండా తిరుగుతారు. పోలీసు వాళ్ళని రాజకీయ నాయకుల చేతిలో కంట్రోల్ ఉంటది. ఈ వ్యవస్థ ఏమన్నా అలా నడుస్తుందా? ఎందుకంటే మా కామన్ మ్యాన్ కున్న డౌట్లు. ఓకే, మీరు ఇదే విధంగా ఇప్పుడు ఇదే అంశంలో మీరు కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో అది చెప్పండి. కట్టడి చేయడానికి లేదు మేడం, ఇప్పుడు ఈ దేశంలో నడిచేటటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ డబ్బు, నీకు నిన్న కూడా చెప్పిన ఫైనాన్షియల్ గా ఎమ్మెల్యేలు పంచిన డబ్బు ఆర్బిఐ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చిన్న విలేజ్ 1000 ఓట్లు ఉందంటే దాదాపు ఈ పక్క 50 లక్షలు, ఆ పక్క 40 లక్షలు, ఈ పక్క 30 లక్షలు, ఆ పక్క 20 లక్షలు పంచడం జరిగింది. అంటే ఈ డబ్బంతా ఆర్బిఐ సంబంధం లేకుండా క్యాష్ కట్టలు ఎలా వచ్చినాయి వీళ్ళ చేతుల్లోకి? పట్టుకున్న డబ్బు కన్నా ఓట్లకు వంచిన డబ్బు అత్యధికంగా ఉంది. అట్లనే ఈ రూల్స్ అయితే ఈ రాజ్యాంగ పరిధిలో మనకు ఫార్మట్ చేసి దాన్ని ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి అమాయకుల మీద దుద్దడం తప్పితే
వాస్తవంగా ఎవరైతే చట్టసభలకు పోతున్నారో ఆ చట్టసభలకు పోయే వాళ్ళకే చట్టం మీద అత్యంత దారుణంగా చట్టాలను వ్యతిరేకిస్తున్నటువంటి స్థితిలో ఈ వ్యవస్థలను ఎలా బాగు చేస్తారు అధికారులు? ఒక్కటే చెప్తున్నా, ఒక వ్యభిచారము, దొంగతనము, వీళ్ళన్ని వాళ్ళు బతకలేక చేస్తున్నారు. ఉద్యోగస్తునికి 1వ తేదీ జీతం తీసుకుని 30వ తేదీ దాకా డ్యూటీ చేయమంటే 1వ తేదీ నుంచి 30వ తేదీ దాకా లోన్ ఇచ్చేగాని పని చేయనటువంటి వ్యక్తులు ఆ డబ్బుతో కుటుంబ సభ్యులు వాడుకునే ఆ కుటుంబ సభ్యులను ఏమనాలి? తెలియజేసినందుకు నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఉదయశ్రీ గారు చెప్పండి. ఏం లేదు, లైవ్ టీవీ లైవ్ వస్తుంటే. హలో చెప్పండి. వచ్చింది కూడా నీతి బాధ్యాలు చెప్తా కూడా పబ్లిక్ అంత పనులు చేస్తున్నారంటే ఇంకా మనం సినిమాలు చూసి ఇంకా చూడడం వల్ల డైట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎంత తిరిగి అయిపోవాలండి దీనికి. అవంత 10 మందికి నీతి నిజాలు ఫిలిమ్స్ అమ్మట్లు చెప్తుంటే ఈ తెరసా సినిమాలు అంత కనపడిన పని చేస్తుందంటే ఇంకా దాన్ని మనం ఏమనుకోవాలండి? ఓకే అమ్మా, అదే అమ్మా అలాంటావా అది చేయకూడదు. వాళ్ళు అలా చేస్తుంటే బయట పబ్లిక్ ఇంకెలా చేస్తుందో. ఉదయశ్రీ గారు నెక్స్ట్ కలర్ సిద్ధంగా ఉన్నారు. వేణు గారు చెప్పండి. హలో హలో ఏమండి? చెప్పండి వేణు గారు. ఏం లేదండి, హేమా ఒక్కటే దొరికిందా అక్కడ డ్రగ్స్ పార్టీలో, మిగతా ఎవరు దొరకలేదా? అచ్చో హేమా అనే ప్రతి ఛానల్ హేమా గురించే ఇచ్చేస్తా ఉంది. మనకు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా డ్రగ్స్ గురించి ఇంత పబ్లిసిటీ కోసమే మీ ఛానల్స్ పనిచేస్తున్నట్టుగా ఉన్నాయండి. అంటే ఆమె పబ్లిక్ కి సంబంధించిన ఒక పర్సన్ కాబట్టి ఆమె గురించి ఎక్కువగా వస్తుంది. మిగతా వాళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరొకళ్ళు ఎవరి పేరు బయటకు వచ్చినా ఆ పేరును బయటకు తీసుకురావడమే మీడియా పని కదండి. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఏ నేమ్ బయటకు వచ్చినా కూడా మేము దాన్ని ముందుకు తీసుకురావడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. చెప్పండి. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. 101 మంది దొరికినారు మేడం అందులో. ఇప్పుడు న్యూస్ లో చెప్పినారు 5 మంది డ్రగ్ తీసుకున్నారని. 101 మందిలో 5 మంది డ్రగ్ తీసుకున్నారా మేడం? ఇంకో మాట, హేమని చూపిస్తున్నారు గడిగాడి, అది కరెక్టే, ఆమె యాక్టర్ చూపిస్తున్నారు. ఇంకా 101 మందిని ఎవరిని చూపిస్తలేరు కదా మేడం. అదే నా పెద్ద పెద్ద వాళ్ళని పంపించేసినారా, ఎవరు లూజ్ గా ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఉన్నారేమో పోలీసు వాళ్ళు, నా నమ్మకం అది. అయితే మీరు అంటున్నట్టుగా ఒక్కరి ఫోటో హేమది మాత్రమే రిలీజ్ చేయలేదండి, దాదాపుగా చాలా మంది ఫొటోస్ రిలీజ్ చేశారు. బట్ స్పెషల్గా హేమ అనేది నిన్న రేవ్ పార్టీలో లేను అని ఒక వీడియోను రిలీజ్ చేయడం వల్ల అది ఎక్కువగా ట్రోలింగ్ అవుతుందండి, అంతే. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. నేను అంటున్నా ఏంటంటే అందరినీ చూపించాలి, ఎవరు ఎంత పెద్దవాళ్ళు. ఇద్దరు 3 టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఒకటైనా ఆయన వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించాలి. ఓకే అండి, థ్యాంక్స్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. అన్వర్ చెప్పండి. మేడం మీరు చూపిస్తారు కదా పెద్ద పెద్ద స్టార్లని, వాళ్ళని చూసి మేము ఏం నేర్చుకోవాలి మేడం? మేము వాళ్ళేమో సినిమాలు చూసి మేము మంచిగా మెసేజ్ తీసుకుంటాము, ఇలా తెరపైకి వస్తే మా ఫీలింగ్స్ హట్ అయితే కదా మేడం, దాని గురించి అదే ఏమన్నా చెప్పండి మేడం. మీరు చెప్పండి అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఈ విధంగా బయటికి రావడం వల్ల మీకు ఏమనిపిస్తుంది, మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఈ డ్రగ్స్ కు సంబంధించిన దాంట్లో ఇదే విధంగా మనకు సెక్స్ రాకెట్స్ కు సంబంధించింది కూడా జరగొచ్చు అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరి ఇలాంటివి కట్టడి చేయాలంటే ఏం చేయాలనేది మీరు చెప్పండి. ఒక
మేడం అసలు ఏంటంటే వీళ్ళు జనాలు ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద స్టార్లు కదా మేడం, వీళ్ళు చూసి మేము నేర్చుకుంటాం, అరే వీళ్ళు చాలా మంచిగా నటిస్తున్నారు, వీళ్ళు మంచిగా మెసేజ్ ఇస్తారని. కానీ వీళ్ళు ఇలాంటి టీవీలో వీళ్ళు ఇలాంటి కేసులు తీసుకొస్తే మాకు చాలా బాధపడుతుంది మేడం, మళ్ళీ అప్పుడు అసలు ఏమని. ఓకే, థ్యాంక్ యూ అన్వర్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, రమేష్ గారు చెప్పండి. మేడం అంటే హేమ గారు అంటే పాప మీద రేవు ప్రత్యేకంగా ఉత్సాహంగా వెళ్ళారండి. అదేగా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ లో హైదరాబాద్ వచ్చేమి తర్వాత బెంగళూరు వచ్చేమి రేవు పార్టీ సహజంగా వెళ్తూ ఉంటారు, బట్ అవి నేను అక్కడ లేను అని చెప్పడం చాలా తప్పండి. తెలిసిన తర్వాత ఏదో వెళ్ళండి, తప్పు చేశారు కాబట్టి దాని ఏదో ముఖ్యం లేను అక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. బెంగళూరు రేవ్ పార్టీలో ఒక్కొక్క కీలకమైన అంశం చూస్తూ ఉంటే బిత్రిపోయే అంశాలు ఒక్కొక్కటి బయటగా వస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా గత 3 నెలల క్రితం కూడా ఏపీలో మనకు 25,000 కిలోల డ్రగ్స్ దొరికింది. అదేవిధంగా తెలంగాణలో వచ్చేసరికి కూడా బొలారంలో దాదాపుగా అక్కడ కూడా మనకి 90 కేజీల డ్రగ్స్ అనేది దొరికింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణను తీసుకొస్తామనేసి ఒక మాట ఇచ్చారు. మరి ఆ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారు ఏంటి అనేది మనము మునుముందు చూడాలి. ఇక ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్, మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం.